నా పేరు సుంకి సురేందర్ రెడ్డి. నేను అడిషనల్ ఎస్పీగా జిహెచ్ఎంసీ విజిలెన్స్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నా స్వగ్రామము హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పటికీ నా చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అన్న అన్ని రకాల యానిమల్స్ చిన్నప్పటి నుంచి వాటిపైన నాకు చాలా మక్కువ, చాలా ప్రేమ. సో వృత్తిలో ఉన్న నా వ్యవసాయం ప్లస్ ఈ యానిమల్స్ని పెంచడం హాబీగా నాకు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంది. నా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో జర్మన్ షెపర్డ్ డాగ్స్ ఉండేవి. సో ఆ విధంగా మా తాతల దగ్గర నుంచి పెద్ద వ్యవసాయ కుటుంబాలు మావి. సో ఆ వ్యవసాయ కుటుంబాలు అదే వ్యవసాయాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ నేను ఈరోజు కూడా వ్యవసాయం వదిలిపెట్టకుండా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయాన్ని భూమిని నమ్ముకొని ఈ వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా ఈరోజు కూడా నేను వ్యవసాయం దగ్గరుండి నేను వ్యవసాయం చేయించుకుంటున్నాను. నా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నేను ఇక్కడే మంచి ఫార్మింగ్ స్టార్ట్ చేసి షీప్ ఫామ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను నేను. ఎట్లాగూ నా దగ్గర బఫెలోస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న, అంటే బఫెలోస్ పెద్ద ఎత్తు లేదు, చిన్న చిన్న బఫెలోస్ ఉన్నాయి. తర్వాత ఈ పెస్టిసైడ్స్ వాడకుండా కొంతవరకు కూరగాయలు కానీ కొంతవరకు వరి కానీ పండించాలనే ఒక ఉద్దేశం కూడా, సంకల్పం కూడా నాకుంది ఫ్యూచర్లో. వాటితో పాటు ఈ బుల్స్ కూడా మేము ఎంత ఇబ్బందులు ఎదురైనా ఇవాళ ఉన్న పరిస్థితులలో ఈ ఒంగోలు జాతి గిత్తలను పెంచాలి, పోషించాలి, వాటిని ఇది చేయాలని అంటే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి విషయం. అయినా కానీ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా వీటిని కూడా వాటిపైన ఉన్న మక్కువతోటి వాటిని కూడా చాలా ప్రీతిపాత్రంగా మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటూ పెంచుకోవడం జరుగుతూ ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఈ ఒంగోలు జాతి గిత్తల్ని నేను 2002 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా పెంచడం జరుగుతుంది. అంటే అంతకుముందు కూడా మాకు మంచి మంచి ఎద్దులు, ఒంగోలు గిత్తలు ఉండేవి, కానీ ఈ కాంపిటీషన్స్లో ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం 2004 తర్వాత దానికి ఇన్స్పిరేషన్ మా పూజ్యులు, గౌరవనీయులు పెద్దలు రామరెడ్డి, దివంగత మాజీ మంత్రివర్యులు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వారి సోదరులు గోపాలరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వారి ఇన్స్పిరేషన్ తోటి నేను ఈరోజు ఈ ఒంగోలు జాతి గిత్తల్ని పెంచుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రదర్శనలు వెళ్తూ, సరే అన్ని చోట్ల బహుమతులు రాకపోయినా మాకు మంచి మంచి బహుమతులే వచ్చినా కొన్ని చోట్ల రాకపోయినా నిరాశ పడకుండా దీన్ని అట్లే ఈరోజు కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ యానిమల్స్, ఈ గిత్తలు చాలా ఇంట్రెస్ట్ నాకు. అప్పుడు కూడా నేను మంచి మంచి గిత్తలు వ్యవసాయపరంగా మాకు ట్రాక్టర్ లేని రోజులలో అగ్రికల్చర్కి గిత్తలను యూజ్ చేసేటప్పుడు కూడా మంచి గిత్తలు ఉండేవి మాకు, మంచి ఎద్దుల జతలు. మా తాతగారు వాళ్ళు ఒక్కొక్క 10-12 జతలు ఎద్దులు ఉండేవి అప్పుడు మాకు. సో వాటిలలో మంచి బ్రీడ్ పెంచుకొని ఆ గిత్తలను తయారు చేసుకోవడం, మేపడము, వాటిని అరకలకు జీతగాలతోటి పాటు నేను అరకలకు వెళ్ళేది, ఎరువు బండితోటి, ఎరువు బండి తోలేదు మేము. అట్లా ఆ రకంగా అదొక స్పిరిట్, ఆ డేస్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఎడ్ల బండ్లు, ఎడ్ల అరకలు, ఈ అరకలు, ఎద్దులు ఎవరు ఎంత బాగున్నాయని ఒక కాంపిటీషన్. అప్పుడు కూడా ఈ విలేజ్లో కూడా రైతుల మధ్య కాంపిటీషన్, నా ఎద్దు ఇంత మంచిగుంది, నా ఎద్దు ఇంత బరువు గుంజుతుంది, నా ఎద్దు ఇన్ని గంటలు పనిచేయగలుగుద్ది, నా ఎద్దు ఫిజికల్గా ఇంత మంచిగుంది అనే ఒక స్పిరిట్ తోటి అప్పుడు రైతులు ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. రాను రాను అసలు ఒంగోలు జాతి పెంపకం తగ్గిపోయింది, గిత్తలే తగ్గిపోయినాయి. అప్పుడు ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి జత ఉండేది, ఆవులు ఉండేది. ఈరోజు అసలు అవి మనకు కనుమరుగైపోయినాయి. సో అప్పటి నుంచే నాకు చాలా ఇష్టం. సో అప్పటి నుంచే నేను ఎప్పుడు గిత్తలు ఉండేది ఇంట్లో. దాని తర్వాత నేను 89లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత సరే గిత్తలు లేకపోయినా వ్యవసాయం నేను కంటిన్యూ చేస్తూనే ఉండేది. 2014 వరకు నేను వ్యవసాయం 40 మాకున్న అందరికీ సంబంధించిన మా బంధువులు అందరి 40-50 ఎకరాలు నేను ప్యాడీ అగ్రికల్చర్ చేయించేది 2014 వరకు. 2014 తర్వాత నేను డిఎస్పీ ప్రమోషన్ వచ్చి హైదరాబాద్ వెళ్ళినాక కొంత తగ్గించి కౌలుకిచ్చి కొంత చేయడం జరుగుతూ ఉంది. సో 2004-2002 నుంచి నేను మళ్ళీ గిత్తల్ని తీసుకొని వీటి ప్రాక్టీస్ ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మా దామోదర్ రెడ్డి అన్న, వెంకరెడ్డి అన్న వాళ్ళ దగ్గర కూడా ఉంటే వాళ్ళ దగ్గర మన దగ్గర సైమిల్టేనియస్గా ఉండి అప్పటి నుంచి ఈ కాంపిటీషన్స్కి వెళ్ళటం ఇదంతా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడ ఈ మీకు ఆంధ్ర రాయలసీమ కాకుండా మా దగ్గర బాగా జరిగేది అప్పుడు. ఇక్కడ మా దగ్గర మఠంపల్లి అని, మేళ్ళ చెరువు అని, లక్ష్మీపురం అని, ఇప్పుడు మా దగ్గర ఈ రాములవారి గట్టు ఉంది, ఇక్కడ రాములవారి గుట్ట దేవుడు ఉంటుంది, అక్కడ తిన్నాలు జరుగుతాయి, అక్కడ జరిగేది పందాలు. మేళ్ళ చెరువులో జరిగేది, మఠంపల్లి,
ఈ సరౌండింగ్స్లో బాగా పందాలు జరిగేది, ఎద్దులు కూడా బాగుండేది. చిన్నప్పటి నుంచే మేము ఇక్కడ వెళ్ళి చూసేది. మా దగ్గర కూడా చనిపోయిండు కోట రామారావు అని, ఆయన దగ్గర మంచి గిత్తలు ఉండేది. ఆయన పాపం ఆయన చనిపోయి కూడా 15-20 ఇయర్స్ అయింది. అప్పుడే నా చిన్నప్పుడే ఆయన దగ్గర మంచి గిత్తలు ఉండేది. సో అప్పటి నుంచి మేము కాంపిటీషన్స్ చూడటానికి వెళ్ళేది. మేము కూడా ఈ గిత్తల్ని అప్పుడు ఈ బండి కట్టి బండి రోజాలకు రోజాలు కట్టి ఎద్దుల్ని లాగేయటం అట్లా చెక్ చేసుకునేది. అప్పట్లో ఎద్దుల పవర్ చెక్ చేయడానికి అది బండి రోజాలల్లో కాడిమనేసి రన్నింగ్ చేపించటం, సో అరకదు ఉండటం అట్లా ఉండేది కాంపిటీషన్. అప్పటి నుంచే మేము నా చిన్నప్పటి స్కూల్ డేస్ నుంచే నేను పందాలు చూడటానికి వెళ్ళేది. తర్వాత మఠంపల్లిలో క్రిస్టియన్ రెడ్డిస్ 25th మొన్న ఏప్రిల్కి వాళ్ళ చర్చ్ పండుగ అవుతుంది, అక్కడ మంచి కాంపిటీషన్ జరిగేది. సో అట్లా చిన్నప్పటి నుంచే మేము నా చైల్డ్హుడ్ అంటే నేను 7th, 8th, 9th, 10th నుంచే నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత వెళ్ళటం జరిగింది. ఇంకా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మన దగ్గర కూడా గిత్తలు ఉండేది. సో డిగ్రీ ఆ టైంలో మంచి మంచి అంటే మేము కాంపిటీషన్స్కి వెళ్ళకపోయినా ఎద్దులు మంచి గిత్తలు ఉండేది. దాని తర్వాత నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ఐసి అయిన తర్వాత నేను 2000 సంవత్సరం తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎద్దులు ఇట్లా ఇక్కడ పెట్టడం ఈ ఇక్కడ కొట్టడం వేసి ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్పటి నుంచి చేస్తున్నాం. దాదాపు 2002 నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ 20 ఇయర్స్ నుంచి. అప్పుడు మనకు కాంపిటీషన్స్ జరిగినా మీరు ఎందులో చూసుకున్నా ఇటు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇంకొకటి బేసికల్గా ఐఎమ్ఏ స్పోర్ట్స్ మ్యాన్. నేను నేషనల్స్ కబడ్డీ రిప్రజెంట్ చేశాను, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ బాక్సింగ్ రిప్రజెంట్ చేశాను, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అమృత్సర్లో జరిగితే నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో స్పోర్ట్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ మ్యాన్ అని కబడ్డీ ప్లేయర్గా ఈ మా జిల్లాలో ఒక 10 ఇయర్స్ ఒక డెకేడ్ చాలా పెద్ద ప్లేయర్గా మేము వెలుగొందినాం. మా టీం ఎక్కడ పోయినా విన్నింగ్ ఉండేది, సెకండ్ రన్నర్స్ అనేది ఉండకపోయేది వెరీ లెస్ టైమ్స్లో. సో మా టీం వెళ్తుందంటే అందరికీ భయం. గోపీ మెమోరియల్ హుజూర్నగర్ అంటే అందరికీ, సురేందర్ రెడ్డి అంటే నా ఏజ్ వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఓల్డ్ నల్గొండ జిల్లాలో అప్ టు మిరాల్ కూడా ఆలియా నిడమనూరులో కూడా అందరికీ తెలుసు మేము నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ. సో ఇప్పుడు వచ్చిన పిల్లలకంటే తెలియకపోవచ్చు. సో అట్లా చాలా మంచిగా గేమ్స్ ఆడేది నేను, గేమ్స్లో కూడా చాలా మంచి ప్రతిభ కనపరిచేది. సో అదైన తర్వాత అప్పుడు గేమ్స్లో కానీ మీకు చూసుకున్నట్టయితే ఇటు గేమ్స్లో కానీ అటు ఎడ్ల పందాల్లో కానీ ప్రైజ్ మనీ ఏమి ఉండేది కదండి. అప్పుడు కబడ్డీ టోర్నమెంట్కి వెళ్తే మాకేముంది ఒక చిన్న షీల్డ్ ఇచ్చేది, అదే గొప్ప. సో ఈరోజు మనం 100,000 రూపాయలు పందెం కబడ్డీకి పెట్టినా టీమ్స్ వచ్చేది లేదు. ఆ రోజు ఏం లేకపోయినా 40-50 టీమ్స్ వచ్చేది ఒక్కొక్క కాంపిటీషన్స్కి. ఎద్దులు కూడా అప్పుడు విపరీతంగా ఉండేది, ఊరూరుకు జతలు ఉండేది, ప్రైజ్ మనీ తక్కువ. అప్పుడు 1000 గంటలు అట్లే, 1000 గంటలు వచ్చిందంటే చాలా గ్రేట్. 1000 గంటలు ప్రైజ్ మనీ వచ్చిందంటే చాలా పెద్దది. ఇప్పుడు మహానంది డివిఆర్ చక్రవర్తి గారు మహానంది ఎట్లా కొట్టాడు అంత గ్రేట్. 1000 గంటలు చిన్న చిన్న ప్రైజ్ మనీ కోసం కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. అంటే రైతులు ఎక్కువ పోషణ ఎక్కువ ఉండేది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఈరోజు పోషణ తక్కువ, కాంపిటీషన్స్ ఈరోజు బాగున్నాయి, ప్రైజ్ మనీ ఉన్నా కానీ ఎద్దుల పెంపకం తక్కువైపోయింది. సో అట్లా అప్పుడు ప్రైజ్ మనీస్ తక్కువ, తర్వాత ఇన్ని సైజెస్లో ఉండేది కాదు అప్పుడు. సో ఇంత కేర్ కూడా ఉండేది కాదు అప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి. దాన్ని బట్టి అప్పుడు ఏమైనా న్యాచురల్ ఈ పచ్చిగడ్డి లేకపోతే పిల్లి విసరని ఉండేది, ఎద్దులకు పిల్లి విసరం వేపితే చాలా బలం ఉండేది, జను అని ఉండేది, అవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ అట్లా పెంచేది. ఇప్పుడు డైట్ అంతా చేంజ్ అయిపోయింది, అప్పటికిప్పటికీ క్వైట్ 100% ఆపోజిట్. ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ తోటి ఉండేది పిల్ట్ అంతా, మనం కూడా అప్పుడు న్యాచురల్ ఫుడ్ తినేది, ఈ జంక్ ఫుడ్ లేదు. సో అట్లా అప్పుడు కాంపిటీషన్స్ బాగా అయ్యేది, ప్రైజ్ మనీ తక్కువ, సైజెస్ కూడా ఇన్ని సైజెస్లో లేవు. అప్పుడు సీనియర్స్ అని ఉండేది, 2 సైజ్ అనేది ఉండేది అంతే, ఈ 2 సైజులే. ఇప్పుడు మనకు చిన్న సైజు చిన్న దూడలలోనే 4 సైజులు, దాని తర్వాత ఇంకొక సేద్యం అని సబ్ జూనియర్ అని జూనియర్ అని సీనియర్ అని మళ్ళీ ఒక 4 సైజులు, పాల పనులలో 4 సైజులు, ఈ సైజు టోటల్ 8 ఈవెంట్స్లో 8 కేటగిరీస్లో ఇప్పుడు మనకు టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారు ఇప్పుడు ఆర్గనైజర్స్. సో అవి అన్ని చోట్ల జరగకపోయినా కొంచెం మంచి పెద్ద పెద్ద సెంటర్స్లో మంచి సెంటర్ కాంపిటీషన్స్ అయినప్పుడు వాళ్ళు అన్ని సైజెస్లో ఈరోజు కాంపిటీషన్స్ పెడుతున్నారు, మంచి ప్రైజ్ మనీ ఉంది, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రైతులు కూడా చాలా వరకు ఎద్దుల్ని పెంచడానికి ఇష్టపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులున్నా ఇష్టపడుతున్నారు ఆ కాంపిటీషన్స్లో. ఆ వచ్చే ప్రైజ్ మనీ కాకపోయినా ఆ పేరు ఆ క్రేజీ ఆ ఎడ్ల పైన ఉన్న మమకారంతో ఈరోజు కూడా వాళ్ళు కూడా పెంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది.